కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తాత్కాలిక అధికారణ మాత్రమేనని స్పష్టం చేసింది దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చి చెప్పింది రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరని పేర్కొంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైలోగా జమ్మూ కాశ్మీర్కు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేసింది